Wash your hands, wear your mask, stay safe from corona. కొంతలో కొంతనైనా కేసీఆర్ గారు నీళ్లకు సంబంధించి ప్రధానమైన ప్రాజెక్టుగా పెట్టుకొని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు లేదా కలవకుర్తి ఎత్తిపోతల పథకం లాంటి ప్రాజెక్టులు నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలైనటువంటి కొన్నిటిని పూర్తి చేసి వాటి వలన కొంత నీళ్లను చూపెట్టి రేపు అధికారంలోకి వస్తే మేము మరికొన్ని లక్షల ఎకరాల భూమికి నీళ్లను ఇస్తాం అని ఒక హామీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. దానితో పాటు ఒక ప్రధానమైన లోపం ఏముంది తెలంగాణ సమాజంలో అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ప్రజా సంక్షేమ పథకాల పేరు మీద ఊకదంపుడు ఉపన్యాసాలు ఊకదంపుడు ప్రచారం పేరు మీద ప్రజల్ని భ్రమకి గురిచేయడం ఒక అంశమైతే అయితే భ్రమకు గురిచేయడంతో పాటు కొద్దిమంది లబ్ధి పొందినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. రెండో వైపు తెలంగాణ సమాజంలో ఒక బలమైన ప్రతిపక్షం లేకపోవటం అనేది మనం మొదటిసారి చూస్తాం. ఈ ఎప్పుడైనా సరే బలమైన ప్రతిపక్షం ప్రధాన పక్షమైన రాజకీయ పార్టీ అధికారంలో రాజకీయ పార్టీ వృద్ధాప్య పింఛన్లు ఇచ్చి లేదా రైతు బంధు పథకాన్ని ఇచ్చి కొన్ని కొన్ని అవకాశాలను కల్పించి ఎంత దోపిడీ చేస్తుంది అనే విషయాన్ని ప్రజలకు అర్థం చేయించడంలో ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయి. ఇక మూడవది ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రజా సంఘాలు ఎప్పుడైనా ప్రధాన పాత్ర వహిస్తాయి. విప్లవోద్యమం ప్రధాన పాత్ర వహిస్తుంది ప్రజలని ప్రభావితం చేయటంలో. అయితే రాజశేఖర రెడ్డి గారు అధికారంలో కాలంలో ఆనాటి విప్లవకారులతో విప్లవోద్యమంతో చర్చలు జరిపి ఆ చర్చల్ని ఫెయిల్ చేసి ఎంతోమంది ఎన్కౌంటర్ చేసి చంపేసి ఇక్కడ ఉద్యమం లేకుండా చేశాడు. ఎప్పుడైతే ఈ ప్రాంతంలో ఉద్యమం లేకుండా పోయిందో విప్లవోద్యమం, ఇక్కడ ప్రజల్ని చైతన్యం చేసేవాళ్ళు లేకుండా పోయారు. ప్రతిపక్షాలు కేసీఆర్ గారు ఇచ్చే అధికార పార్టీ ఇచ్చే కాంట్రాక్ట్ల కోసం ఆశపడి వాళ్ళు చేసినటువంటి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పుడు పనులు ఏవైతున్నాయో వాయి వాటిని ఎక్కడ బయట పెడతాడో కేసీఆర్ గారు అని చెప్పి భయపడి గట్టిగా కేసీఆర్ను ప్రశ్నించలేని ఒకనొక పరిస్థితిలో వాళ్ళు పడిపోయారు. ప్రజా సంఘాలు విప్లవోద్యమం పనిచేయకుండా మాట్లాడకుండా ప్రజల్ని చైతన్యం చేయకుండా వాళ్ళ మీద నిర్బంధాన్ని ప్రయోగించారు. ఈ మూడు రకాల కారణాల వలన కేసీఆర్ గారు రెండో దఫ కూడా అధికారంలోకి వచ్చారు. రెండో దఫ అధికారంలోకి రావటం అనేది కేసీఆర్ గారి గొప్పతనం కంటే ప్రతిపక్షాల నిర్వీర్యత, ప్రజా సంఘాల నిర్బంధం, ప్రజల్ని చైతన్యం చేసే శక్తి లేకపోవటం అనే ఒక శూన్యమైన వాతావరణంలో కేసీఆర్ గారు గెలిచారు అనే ఈ కోణంలో మనం అర్థం చేసుకుంటే మంచిది.